హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మా ఇంటి ముచ్చట్లు. ముందుగా అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి, ఎందుకంటే దీని ముందు వీడియో నేను పెట్టాను కదండి, సో దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అండ్ దాంతోపాటు నాకు చాలామంది మెసేజ్ చేసి చెప్పారనమాట, మీ వీడియో చాలా బాగుంది బాగుంది అని. కానీ అందులో ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చాలామంది చూసారండి. సో ప్లీజ్ మీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన గంట సింబల్ని ప్రెస్ చేయండి, మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో కమింగ్ టు ద వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ వీడియోలో వచ్చేసి నేను 2 డేస్ తీసిన క్లిప్స్ అన్ని యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే నాకు 1 డేలోనే తీసిన వీడియో అయితే చాలా షార్ట్గా అనిపించింది, సో నేను అంత హెవీగా తీయలేదు, సో నేను కొంచెం కొంచెమే తీసాను. సో అదే అనమాట ఈ వీడియో. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, వీకెండ్స్లో ఈవినింగ్ వచ్చేసి మేము మండీకి వెళ్ళామన్నమాట. కర్నూలులో కొత్తగా పెట్టారు ముంబై వాళ్ళ మండీ అనేసి. అసలు ప్లేస్ అయితే చాలా బాగుందండి, ఇది వచ్చేసి మౌర్యన్ దగ్గర, మౌర్యన్ పైన అనమాట. సో వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. మేము అప్పుడే ఓపెన్ చేశారు, మేము అప్పుడే వెళ్ళామన్నమాట, చాలా ఎర్లీగా వెళ్ళాము ఎందుకంటే మాకు కొంచెం వేరే వర్క్ ఉండింది బయట, సో తొందరగా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఎవరు రాలేదు ఆ టైంకి కూడా. సో చూడండి ముంబై వాళ్ళ చాట్ అనేసి, ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ లేకుంటే ఓన్లీ గర్ల్స్ టీమ్స్ కానీ అలా ఎవరైనా వచ్చినా కూడా బాగా కంఫర్ట్గా ఉంటుంది. ఫుడ్ విషయానికి వచ్చేస్తే వెజ్ ఏమి ఉండదండి, ఓన్లీ నాన్ వెజ్ అనమాట. దాంట్లో మండి అయితే చికెన్ మండి అయితే చాలా చాలా బాగుంది. మేము కాంబినేషన్ తీసుకున్నాం, బోత్ చికెన్ ప్లస్ మటన్ మండి. సో రెండు టేస్ట్ చేసాము, రెండింటిలో కూడా సూపర్ టేస్ట్ ఉందండి. సో చూడండి వీడియో అదే ఇక్కడ. సో చూడంగానే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, సో చూడంగానే అంత టెంప్టింగ్గా అనిపిస్తే తింటే ఇంకెలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. సో నేను ఈ వీడియో ఈ యొక్క హోటల్ ఏరియాని ఏమంటే అడ్రస్ని మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఆ హోటల్ వచ్చేసి నాకు తెలిసిన ఒక అన్నది, నేను చిన్నప్పుడు ఆ అన్న వాళ్ళ మదర్ దగ్గర నేను ట్యూషన్కి వెళ్ళేదాన్ని. సో ఆ విషయం నాకు కూడా గుర్తులేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అన్న ఫైండ్ అవుట్ చేశాడనమాట. సో అండ్ సో నువ్వు ఇలా కదా ఏరియాలో ఉండేదానివి కదా అనేసి చెప్పాడు. సో అప్పుడు నాకు గుర్తు వచ్చేసింది. సో అన్న ఎందుకంటే వీకెండ్ చాలా డేస్ అయింది, నాకు వర్క్ ప్రెషర్ వల్ల వెళ్ళక బయటికి చాలా రోజులు అయిపోయింది అనమాట. సో అలా కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది అనేసి, ఆఫ్టర్ 2 ఇయర్స్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అసలు ఎక్కడికి పోవడానికి లేదు, అది అందరికీ తెలిసింది. అండ్ దాంతోపాటు వచ్చేసి పిల్లలకి కానీ పెద్దలు కానీ ఇంట్లోనే ఉండి చాలా బోర్ ఉంటుంది కదా, సో అందుకనేసి నేను వీకెండ్స్లో సాటర్డే అలా టైం చూసుకొని నేను ఈవినింగ్ టైమ్స్లో అలా వెళ్ళాము మొత్తము. కానీ ఈసారి ఎవ్రీ ఇయర్ ఎలా అయితే మొత్తం ఆర్గనైజ్ చేస్తారు ఎగ్జిబిషన్ని, ఈ ఇయర్ కూడా అలానే ఆర్గనైజ్ చేశారు. కానీ కొన్ని చోట్ల కాస్ట్ మాత్రం ఇంక్రీజ్ చేశారు, కానీ గేమ్స్లో కానీ ఇంకా షాపింగ్స్ కొన్ని దాంట్స్లో మాత్రం కాస్ట్లు అయితే అలానే ఉండిపోయినాయి. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా అండి, నాకు కూడా సరిగ్గా గుర్తు లేదు, ఇది లాస్ట్ వీక్ వీడియో అన్నమాట. సో అండ్ షాప్స్ వచ్చేసి డిఫరెంట్గా పెట్టానండి, కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు కర్నూలులో ఉండి వెళ్ళకపోతే మాత్రం చాలా అప్సెట్ అవుతారు, ఎందుకంటే అలా ఉంటుంది, ప్లస్ పిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు, సో చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. ఇది వచ్చేసి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అండి, ఓల్డ్ బస్టాండ్ సైడ్ దగ్గర. సో అదే అనమాట, మేము మొత్తం చూస్తున్నాము ఏమైనా తీసుకుందామనేసి, కానీ షాపింగ్ చేసాము చేసేవరకు అయితే, స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము ఏం చేసామంటే, నెక్స్ట్ నాకు గేమ్స్ అంటే చాలా పిచ్చి అనమాట, చిన్నప్పుడు మనము చాలా ఆడేవాళ్ళము, అది మీకు కూడా తెలిసిందే. సో అలాంటి గేమ్స్ అయితే అక్కడ ఉంటాయి, సో మీరు వెళ్ళి ఆడొచ్చు. సో చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళనే ఎవరైనా ఆడొచ్చు, సో అదే ఇక్కడ జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ వీడియోలో మొత్తం చూడండి, లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా, చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్యలో నేను ఒరిజినల్ వాయిస్ కూడా అలానే పెట్టేశాను అనమాట, రా వాయిస్. సో అది చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కనుక ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళింటే మీ ఊర్లో ఇక్కడ ఇలా ఎవ్రీ ఇయర్ ప్రతి సమ్మర్లో ఇలా ఎగ్జిబిషన్స్ పెడుతుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ప్లీజ్ అండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలనుకుంటున్నాను, నన్ను ఇలానే ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ దీంతోపాటు ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ లెట్స్ వాట్స్ అ వీడియో.
படிப்பே షార్ట్ నంబర్స్ వేసేది ఇప్పటికైతే నడుస్తుంది ఏం ప్రాబ్లం గ్లాస్ అన్ని ఉండాలి చూడు చిన్న వేసే బెస్ట్ మ్యాడమ్ మిస్ అయిపోయింది అండ్ కర్నూలు ఎగ్జిబిషన్లో స్పెషాలిటీ ఏంటంటే అప్పడం అండి. అసలు ఎంత పెద్దగా ఉంటుందంటే నేను ఆ యొక్క ఎగ్జైట్మెంట్లో అసలు 2 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా, సో ఆ ఎగ్జైట్మెంట్లో అసలు నేను ఆ వీడియో తీద్దామంటే అసలు కుదరలేదన్నమాట. సో అందులో నేను ఫోన్ కూడా మా బ్రదర్కి ఇచ్చేసాను, సో తను వీడియో కూడా తీయలేదు. తినే ఆనందంలో ఉన్నాము. సో ఫుడ్ని బాగా టెంప్ట్ చేసి మరీ ఎంజాయ్ చేస్తూ తినడం అంటే చాలా ఇష్టం నాకు. సో అందుకని అసలు వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఏమన్నా అది ఎగ్జిబిషన్ క్లోజ్ అయ్యేలోపు వెళ్తే మాత్రం కంపల్సరీ నేను ఆ వీడియో మాత్రం తీసుకొని వస్తాను, కంపల్సరీ నేను యాడ్ కూడా చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్మోకింగ్ బిస్కెట్స్ అంటే అండి చాలా బాగున్నాయి. నేనైతే టేస్ట్ చేయలేదు, మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ ఒక్కటి టేస్ట్ చేశారు. అండ్ ఇప్పుడు జనాలు అయితే అండి వీకెండ్ కదా చాలా అంటే చాలామంది జనాలు వచ్చేసారు. అండ్ మేము ఎగ్జిబిషన్తో పాటు ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళామండి. సో వీడియో మాత్రం కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. అసలు లైఫ్లో ఫస్ట్ టైం అండి మేము అసలు ఇంతవరకు ఎప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళలేదు. అక్కడ అంటే ప్లేస్ అంటే ఏం లేదండి, ఒక ఫుడ్ అన్నమాట. ఫుడ్ ఐటెం తినడానికి వెళ్ళాము ఆ ప్లేస్కి. కర్నూలు చాలా చాలా ఫేమస్. సో అది టేస్ట్ చేయడానికి వెళ్ళాము. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము టేస్ట్ చేయాలి 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 అనేసి, కానీ ఎందుకో ఒక భయం అన్నమాట. అంటే బాగుంటుందో బాగుండదో ఎలా ఉంటుందో అనేసి ఒక చిన్న భయము. సో ఆ ఫుడ్ ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఏంటనేసి.
నాకైతే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడల్లా మెయిన్ థింగ్ రైడ్స్ అండి. రైడ్స్ అంటే చాలా ఇష్టము, కానీ ఈసారి అస్సలు అంటే అస్సలు కుదరలేదు. అసలు నాకు ఎందుకో హెల్త్ ఎలాగో ఉండడం వల్ల నేను అసలు ఒక్క రైడ్ అనేది కూడా ఎక్కలేదన్నమాట. కానీ అది చూసి ఆనందపడదామనేసి, మీకోసం అనేసి, మీకు చూపిద్దామనేసి ఒక క్లిప్ తీశాను నేను అక్కడికి వెళ్ళి. అండ్ నా ఫేవరెట్ రైడ్ వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ అండి. నేను ప్రతి ఇయర్ ఎప్పుడైతే వెళ్తానో సమ్మర్లో కంపల్సరీ బ్రేక్ డ్యాన్స్ రైడ్ మాత్రం ఎక్కండి. అసలు ఇంటికి వచ్చేదాన్నే కాదు, అంత ఇష్టం నాకు అసలు బ్రేక్ డ్యాన్స్. కానీ ఈసారి చూస్తూనే ఉండిపోయినా అసలు అసలు ఎక్కనే ఎక్కలేదు. అబ్బా చాలా మిస్ అయిపోయాను, 2 ఇయర్స్ తర్వాత వచ్చింది ఇయర్, అసలు మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ నేను రైడ్ ఎక్కుతానండి, ఇది మాత్రం షూర్ అండి నేను చెప్తున్నాను. కానీ ఎవరైతే వెళ్తారో రైడ్స్ మాత్రం అసలు మిస్ చేయొద్దు. ఈసారి మంచి మంచి రైడ్స్ ఉన్నాయి అండ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి, ఈ ఏజ్లో మా ఏజ్లో ఉన్న జనరేషన్స్కి, ఐ మీన్ 18+ ఉన్న వాళ్ళు కానీ, అలా ఉన్న గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా కానీ రైడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటాయి అన్నమాట. అండ్ కిడ్స్కి కూడా ఉన్నాయండి రైడ్స్ వచ్చేది. అండ్ ఈసారి కిడ్స్కి కూడా చాలా మంచి మంచి రైడ్స్ పెట్టారు. సో కిడ్స్ కూడా మీరు తీసుకుని వెళ్తే మాత్రము కంపల్సరీ రైడ్స్ మాత్రం చేపించండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇలాంటి మెమోరీస్ అనేవి చాలా తక్కువ అండి వచ్చేది. ఎందుకంటే ఎప్పుడో ఇలాంటి రైడ్స్ ఎక్కడైనా ఉంటాయండి, వండర్లాలో కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద సిటీస్లో వెళ్తే ఉంటాయండి, ఉండవని కాదు. కానీ ఇలా మనం ఉన్న హోమ్ టౌన్లో అలా ఇట్లా చిన్నగా అరేంజ్ చేసినప్పుడు మాత్రం చిన్న చిన్న రైడ్సే మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. అది ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకనే కంపల్సరీ మన హోమ్ టౌన్లో ఎవరైనా ఇట్లా అరేంజ్ చేసినప్పుడు గవర్నమెంట్ కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. అండ్ అందులో ఉన్న ఐటమ్స్ కానీ, రైడ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ప్రతిదీ మీకు ఇష్టం వచ్చినట్టు మీకు ఏది చేయాలనిపిస్తే అది చేసి మీరు ఎంజాయ్ చేయండి ఆ మూమెంట్ని. ఎందుకంటే మనం అలా ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఇప్పుడు చూడండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఏమైందంటే 2 ఇయర్స్గా మనకు అసలు ఎలాంటి ఎంజాయ్మెంట్ అనేది లేదు, చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఎక్కడికి బయటకు వెళ్దామన్నా కోవిడ్ ఉంది, చాలా భయపడుతున్నాం అన్నమాట. ఈవెన్ చిన్నపిల్లల్ని మనం బయటకు తీసుకెళ్లాలన్నా కూడా భయం వేస్తుంది. సో అలా ఎందుకు అనుకోవడం అనేసి ఇప్పుడు ఇలాంటి ఛాన్స్ మళ్ళీ ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి ఉన్న టైంలోనే ఎంజాయ్ చేయడానికి చాలా ట్రై చేయండి. సో ఇంకా నేను మేము నెక్స్ట్ థింగ్ అయిపోయిందండి, మొత్తం ఎగ్జిబిషన్ అంతా మొత్తం చూసేసాము. చూసేసి ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చే ముందు నాకు ఎగ్జిబిషన్లో దొరికే మామిడికాయ కానీ కుకుంబర్ దోసకాయ కానీ చాలా ఇష్టం అనమాట. అంటే ఇంట్లో కూడా ఉంటాయి, మనం దొరుకుతాయి, జస్ట్ కట్ చేసుకోవడమే. ఏమంటే అక్కడ నాకు ఏమో నచ్చుతాయి ప్రతిసారి. సో నేను అది తీసుకొని తింటున్నాను అనమాట. తినేసి నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళామో చూసేయండి. ఫైనల్లీ మేము వచ్చేసామండి. ఆ ఫుడ్ ఐటమ్ మేము ఏదో చెప్పాను కదా, హలీం అండి. రంజాన్లో చాలా అంటే చాలా ఫేమస్ కర్నూలు. అండ్ యూకన్ ప్లాజాలు అయితే నిజంగా అండి కర్నూలు ఎక్కడ అంత టేస్ట్ అయితే రాదు, అంత బాగుంటుంది అనమాట. కానీ ఎవరైతే కర్నూలులో ఉంటే మాత్రం కంపల్సరీ కర్నూలుకి విజిట్ అయినప్పుడు, అది రంజాన్ సీజన్లో హలీం తినకుండా ఉండడం మాత్రం అసలు మర్చిపోద్దు. యూకన్ ప్లాజాలో ఉండి, యూకన్ ప్లాజా ఫ్రంట్లోనే ఉంటుందండి. అండ్ డౌన్లో ఫ్యామిలీకి కూర్చోడానికి అరేంజ్ చేసింటారన్నమాట చైర్స్ అన్ని. సో వెళ్ళి విజిట్ చేయండి, హలీం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఓన్లీ మటన్ హలీమే ఫేమస్ అండి, ఓన్లీ మటన్ హలీమే దొరుకుతుంది. సో వెళ్ళి ట్రై చేయండి. తర్వాత ఈ వీడియో ఇంతేనండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అలా హిట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు వస్తుంది. సో ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.